టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాసేపట్లో కలవనున్నారు. వంశధార ప్రాజెక్టు దగ్గరకు ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె భర్త శ్రీధర్ చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజధానిపై వైసీపీ అవలంబిస్తున్న తీరుపై శ్రీదేవి అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాసేపట్లో కలవనున్నారు. వంశధార ప్రాజెక్టు దగ్గరకు ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె భర్త శ్రీధర్ చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజధానిపై వైసీపీ అవలంబిస్తున్న తీరుపై శ్రీదేవి అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ చెప్తారు. రమేష్ చెప్పండి, ఉండవల్లి శ్రీదేవి ఏదైతే చంద్రబాబు ఉన్నారో వంశధార ప్రాజెక్టు పరిశీలనలో అక్కడికి శ్రీదేవి, ఆమె భర్త శ్రీధర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో చంద్రబాబుతో భేటీ అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఈ సమావేశంలోనే వాళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా? స్వామి, కొద్దిసేపటి క్రితం తాడికొండ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త శ్రీధర్ ఇద్దరూ కూడా వంశధార ప్రాజెక్టు పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కలవటానికి ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నారు. అటు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన ముగించుకొని ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు వచ్చినటువంటి బాబు ఉదయం నుంచి కూడా అనేక టీడీపీ హయాంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులను చూస్తూ అక్కడి నుంచి ప్రస్తుతం వంశధార ప్రాజెక్ట్ హిరమండలం బ్యారేజ్ దగ్గర చూసిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం గోనభద్ర వచ్చారు. అయితే ఈ గోనభద్రకు వచ్చేటటువంటి సమయంలో దాదాపుగా మధ్యాహ్నం నుంచి కూడా ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆయన ఆమె భర్త శ్రీధర్ అదేవిధంగా మరికొంతమంది అనుచరులు తాడికొండ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చంద్రబాబును కలవటానికి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఒక గంట పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత చంద్రబాబును కలిసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే రెండు కార్లలో అక్కడ నుంచి వచ్చినటువంటి శ్రీదేవి, ఆమె భర్త ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు రెస్ట్ తీసుకునేటటువంటి కార్వాన్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ లోనికి వెళ్లారు. దీన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి అనుచరులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో ప్రధానంగా ప్రాథమిక చర్చలు జరిపిన తర్వాత ఈ రోజు పార్టీలో చేరుతారా లేకపోతే తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పార్టీలో చేరుతారా అనేటటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మొదట మాత్రం శ్రీదేవి పార్టీలో చేరడం ఖాయమనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడిని కలవడం కోసం వెయిట్ చూశారు. మొత్తం కూడా వెయిట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నుంచి క్లియరెన్స్ వచ్చిందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చారంటే మరి కొద్దిసేపట్లో కొత్తూరు బహిరంగ సభకు చంద్రబాబు వెళ్ళిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పవర్ పాయింట్ తర్వాత బహిరంగ సభకు వెళ్ళేటటువంటి మధ్యకాలంలో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాబుతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. దీనికోసం శ్రీదేవితో పాటు ఆమె భర్త శ్రీధర్ ఇద్దరూ కూడా కార్వాన్ వెహికల్లో ప్రస్తుతం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. స్వామి, రైట్, రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త శ్రీధర్ చంద్రబాబును కలవబోతున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త ఇరువురు కూడా శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు ప్రాజెక్టుల బాటలో పయనిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లారు. ఆయన కలిసేందుకు వెయిట్ చేస్తున్నారు. అయితే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెను పార్టీని సస్పెండ్ చేసింది. అయితే ఆమె మీద వైసీపీ నేతలు, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే అప్పట్లోనే ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో తాను ఇప్పటి వరకు కూడా రాజధాని విషయంలో తప్పు చేశానని, అయితే రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళల కన్నీరు వృధా కాదని, తొందరలోనే వచ్చి తాను వాళ్లతో పాటు దీక్షా శిబిరంలో కూర్చొని అమరావతి ఏకైక రాజధానిగా సాధించే వరకు కూడా మహిళలతో కలిసి పోరాటం చేస్తాను అని కూడా చెప్పటమే కాకుండా ఇప్పటి వరకు కూడా అమరావతిని నిర్లక్ష్యం చేసినందుకు తాను చింతిస్తున్నాను అని కూడా పశ్చాత్తాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లోనే ఉండవల్లి శ్రీదేవి
తెలుగుదేశం పార్టీలో చేరబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాను ఓటు వేయలే, తాను క్రాస్ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, ఎవరో చేసిన తప్పుకు తన్ను బలి చేస్తున్నారు అనని ఇదే విషయాన్ని తాను ముఖ్యమంత్రికి కూడా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి తనను పిలిపించిన సమయంలో కూడా ఈ రాజధానికి సంబంధించిన విషయం వచ్చిన తర్వాత తాను నువ్వు గెలుస్తావు, నిన్ను పేరే చర్లలో చాలా ఎక్కువ ఓట్లు వస్తున్నాయి, అందువల్ల నువ్వు గెలుస్తావు, రాజధానిలో తుళ్ళూరు మండలంలో ఓట్లు పోయినా కూడా మిగతా అక్కడ పేరేచర్లు అదనంగా వచ్చే ఓట్లతో నువ్వు గెలుస్తావు అని చెప్పి ముఖ్యమంత్రి అభయం ఇచ్చారు అనని కూడా ఆయన ఆమె ప్రకటించింది. అయితే ఈ లోపు ఆమెను సస్పెండ్ చేయడంతో ఆ తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలతో టచ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఆమెతో మాత్రం శ్రీకాకుళం వెళ్ళింది. సహజంగా చంద్రబాబు ఇటువంటి సమావేశాలకు సంబంధించి ఎక్కడో మారుమూల ఉన్న శ్రీకాకుళం జిల్లా రమ్మని సహజంగా చెప్పరు, కానీ ఆయన హైదరాబాద్ లో ఈ రోజు రాత్రికి హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ లోనే రేపు ఎల్లుండో అపాయింట్మెంట్ ఇచ్చేవారు, కానీ శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి భర్తతో కలిసి అక్కడికి వెళ్ళటం, కొంతమంది అనుచరులు కూడా అక్కడికి వెళ్ళటం, ఆమె తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏదో ఒకటి చేస్తామని చెప్పి హామీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆమెను ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటారా లేదా, ఒకవేళ పార్టీలో చేర్చుకుంటే దాటికొండ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు నేతలతో మాట్లాడిన తర్వాతనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం అందుతుంది స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద